పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలోని గోదావరి నది జనగామ గ్రామ శివార్లో కొలువైన సమ్మక్క సారలమ్మ జాతర సింగరేణి కార్మిక కుటుంబాలకు ఇలవేల్పుగా మారింది. దీంతో మేడారం జాతర సందర్భంగా భక్తుల రాకతో సందడి చేసింది. రహదారులు, విద్యుత్తు, మంచినీటి సౌకర్యాలు, మహిళపు స్థానపు గదులు, అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూ లైన్లు, మరుగుదొడ్లను సిద్ధం చేస్తున్నారు. జాతర జరిగే 3 రోజుల పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 8 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలున్నాయని జాతర కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి తెలిపారు. జాతర ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సిఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ జాతర 1992 లోపల గోదావరిఖని మరియు జనగామ గ్రామస్తులచే స్థాపించబడి సింగరేణి వారి ప్రోత్సాహంతో మరి ఎన్టీపీసీ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ వారితో ప్రోత్సాహంతో ఈ జాతరను జరిపించడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్స్ వారు కూడా కొంతమంది ముందుకు వచ్చి వైద్యపరంగా ఇక్కడ మేము వైద్య శిబిరాలు నిర్మించడానికి అడిగారు. వాళ్ళకు కూడా మేము శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము. వారందరికీ కూడా భక్తులకు వచ్చేవారికి వైద్య సౌకర్యాలు కూడా కల్పిస్తామని గవర్నమెంట్ వారిని కూడా అడిగాము. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఒక శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ప్రైవేటు వాళ్ళు కూడా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రోత్సాహం ఇలాగా ఉండేదంటే వచ్చే భక్తులందరికీ మేము ఎట్టి అసౌకర్యాలు కలగకుండా చూద్దామని మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే ఉత్సాహంతో ఇంకొంచెం మెరుగు చేద్దామని వాళ్ళు ఏంటంటే ఈ దొంగతనాలు అవి జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అది మాకు చాలా సంతోషకరమైన విషయం మా జాతర కమిటీ వారికి. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ విక్రమ్జిత్ దుగ్గల్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో 1000 మందితోనే బందోబస్తు ఘనంగా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చుట్టూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాం. ప్రతి ఒక్కరి మూమెంటు సీసీ కెమెరా ద్వారా అబ్జర్వ్ చేసి ఎవరు ఏ అసహ్యం కార్యక్రమానికి పాల్పడ్డా కూడా వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండడానికి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడికి వచ్చేవాళ్ళు విలువైన నగలు ఆభరణాలు ధరించి రావద్దని చెప్తా ఉన్నాం. ఎందుకంటే రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దొంగలు కూడా చేతివాటం చూపిస్తానికి అవకాశం ఉంటుంది. సెల్ఫోన్లు కూడా పోతానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి చిన్న పిల్లలు సెల్ఫోన్లు బంగారు ఆభరణాలు విలువైన వస్తువులన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి ఎప్పటికప్పుడు కూడా మైక్ సిస్టమ్ ద్వారా వాళ్ళని అలర్ట్ చేస్తానని కూడా ఏర్పాటు చేస్తున్నాం.